నేను అప్డేట్స్ ఇవ్వడంలో అక్కడ చూడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు March 30 మీకు ఒక 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇది ఫస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ సెకండ్ వీడియో ఈరోజు ఉదయం 9:30 సో ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ మధ్యాహ్నం 12:30 సో ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ మధ్యాహ్నం 1:30 ఈ వీడియో అప్లోడ్ చేస్తా. సో మొత్తానికి 4 వీడియోస్ అయితే అదిరిపోయి మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ బిఫోర్ అఫీషియల్స్ మీద రాకముందు ఓటీటీ అప్డేట్స్ కానీ అదేవిధంగా జెన్యున్ కంటెంట్ ఫాస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు విత్ ప్రూఫ్తో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన అప్డేట్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. సో మా ఇప్పుడైతే మన మెయిన్ కంటెంట్ అయితే వచ్చేద్దాం. హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం స్టాండప్ రాహుల్. సో ఈ మూవీ మనకు March 18 థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ డే మీకు March 19 ఈ మూవీ ఓటీటీ వీడియో కూడా చేశా. ఆ వీడియో మీకు ఏం చెప్పానంటే ఈ మూవీ మనకు సెబాస్టిన్ సెహరీ మూవీ లాగా 2 వారాల అగ్రిమెంట్ అయితే మనకు April 1 స్ట్రీమింగ్ కావచ్చు ఆహాలో, లేకపోతే April 15 మనకు 4 వారాల అగ్రిమెంట్ అయితే April 15 ఈ మూవీ స్ట్రీమింగ్ కావచ్చు అని చెప్పా. సో ఇప్పుడు April 15 రావట్లా అండ్ April 1 రావట్లా, సో మనకు 3 వారాల గ్యాప్లోనే ఈ మూవీ ఇప్పుడు మనకు ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది. సో ఆ లెక్క ప్రకారం April 8 ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అయితే సో డేట్ అయితే లాక్ చేసుకుని నేను ఏదైనా అఫీషియల్స్ మీద రాకముందు ఓటీటీ అప్డేట్స్ ఇస్తే అది 1 వారం ముందైనా రావాలి, లేకపోతే నేను చెప్పిన డేట్ అయినా రావాలి. సో చెప్పాను కదా, వచ్చేసింది 1 వారం ముందే వచ్చేసింది. సో గెట్ రెడీ మావా. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, మలయాళం హీరో టొవినో థామస్ నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ నారథన్. సో ఈ మూవీ మనకు ఈ మంత్ March 3 థియేటర్ రిలీజ్ అయింది. సో ఐఎండీ రేటింగ్ చూసుకుంటే 10/8 ఇచ్చారన్నమాట. సో ఈ సినిమాలో టొవినో థామస్ ఒక న్యూస్ రిపోర్టర్గా కనిపిస్తారన్నమాట. సో మంచి మెసేజ్ ఓరియంట్ ఫిలిం. సో మీకు మలయాళం లాంగ్వేజ్ వస్తే డెఫినెట్గా అయితే చూసేయండి. అండ్ మావా ఈ మూవీ ఇప్పుడు మనకు April 8 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే. సో ప్రూఫ్ ఇదే. సో డేట్ అయితే లాక్ చేసుకోండి. అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ వెబ్ సిరీస్, తెలుగు వెబ్ సిరీస్ అనమాట, మీకు ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ నుంచి చెప్తున్నానమాట. గాలి వాన, సీనియర్ యాక్టర్స్ రాధికా శరత్ కుమార్ అండ్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారు అండ్ హీరోయిన్ చాందిని చౌదరి, వీడి ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ గాలి వాన. సో మనకు G5లో ఓటీటీ డేట్ అయితే లాక్ చేస్తారన్నమాట. April 14 ఈ వెబ్ సిరీస్ మనకు తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈరోజు ఎస్టర్డే మనకు March 29 అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అండ్ ఈరోజు మనకు సాయి కుమార్ గారి ఒక ఆయన క్యారెక్టర్ సంబంధించిన, కొమ్మరాజు అనే క్యారెక్టర్ సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. సో ప్రూఫ్ ఇదే. సో ఓటీ డేట్ కూడా లాక్ చేసుకోండి April 14 తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లో G5. ఓకే, వీడియో లాస్ట్ 4th ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ద కింగ్స్ మ్యాన్ హాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ జనవరి 22, 2022 థియేటర్ రిలీజ్ అయింది హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో April 8 స్ట్రీమింగ్ కాబోతుంది 2 లాంగ్వేజ్లో మాత్రమే, హిందీ అండ్ ఇంగ్లీష్లో. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్ అయితే సో డేట్ అయితే లైక్ చేసుకోండి. సో ఇది మా ఇవాళ వీడియో 4 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.